हेलो फ्रेंड्स वेलकम टू टेक्नो साइंस क्लब गुड इवनिंग ऑल ऑफ यू वेलकम टू पॉलिटेक्निक फिजिकल साइंस प्रैक्टिस टेस्ट नंबर व्हिच नई यूजफुर्मेट एग्जामेटेट बीपीएससी अंटेटिव एग्जामेषन उपयोगपेट मेन ढॉटेक्सीजेसी की यूज टेस्ट फिजिकल लो प्रैक्टिस टेस्ट नंबर स्वागतम

ఆడియో వీడియో క్లియర్గా ఉందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సరే ఐదు లైక్స్ ఐదు మెంబర్స్తో సర్దుకుంటాను అండి యాక్చువల్గా సర్దుకోను మినిమం టెన్ మెంబెర్స్ వస్తే కానీ లైవ్ స్టార్ట్ చేయకూడదు అనేది రూలు మన ఛానల్ రూల్ యాక్చువల్లీ సో దయచేసి కాస్త ఒకసారి షేర్ చేస్తే టెన్ మెంబర్స్ ఎప్పుడైతే అవుతారో అప్పుడు స్టార్ట్ చేద్దాం దిస్ ఇస్ ద ఫిజికల్ సైన్స్ ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ ఎయిట్ అన్ని లెసన్స్లో కూడా అన్ని లెసన్స్ కలిపి ప్రతి లెసన్ కూడా ప్రతి లెసన్లో నుంచి కూడా బిట్ ఉంటుందండి సో నాకు దొరికినంత వరకు మెటీరియల్స్ని సేకరించి వాటిని మీకు అందించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా పాలిటెక్నిక్ రాయబోయే విద్యార్థిని విద్యార్థులు డిఎస్సి టెట్ రాయబోయేటటువంటి ఆస్పరెంట్స్ ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోయేటటువంటి విద్యార్థిని విద్యార్థులకు అన్ని రకాలుగా ఉపయోగపడేటటువంటి ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ ఎయిట్ దీనిలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ స్టార్ట్ చేద్దామా మరి సరే ఇంకా స్టార్ట్ చేద్దాంలే వాళ్ళే వస్తారు చిన్నగా ఎస్ ద బిట్స్ ఆర్ ఆన్ యువర్ స్క్రీన్ ఫస్ట్ బిట్ ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు చూడండి జాగ్రత్తగా గమనించండి ఈక్వేషన్ బిట్ నంబర్ని మీరు కన్సిడర్ చేయకండి బిట్ నెంబర్తో మీకు అనవసరం సో అక్కడ బిట్ ఒకసారి గమనించండి ఎఫ్యూ టూ ఓ త్రీ ఫెర్రస్ ప్రయాక్సైడ్ ప్లస్ ఎక్స్ఏఎల్ అక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంటుంది అనేది మీరు ఐడెంటిఫై చేయాలి ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ అంటే ఏంటో ఐడెంటిఫై చేయాలి అదేవిధంగా ఈ రెండు రియాక్ట్ జరిగితే ఎఫ్ఈ టూ ఓ త్రీ ప్లస్ ఎక్స్ఏఎల్ రియాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ ఫార్మ్స్ వైఎఫ్ఈ వాట్ ఈస్ మెంట్ బై వై అండ్ ఏఎల్ టూ ఓ త్రీ ఈ ఓ త్రీ ఈఏఎల్ ఇవి రెండు కంబైన్ అయ్యి ఏఎల్ టూ ఓ త్రీగా ఫామ్ అయింది అయితే ఈ ఎఫ్ఈ ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై ఏముంటుంది ఎక్స్ ఏంటి వై ఏంటి ఇక్కడ వన్ ఓ టూలే ఉంటాయండి మనము ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయడం ఉంది ఫెర్రస్ ట్రైఆక్సైడ్ ఈజ్ రియాక్ట్ విత్ అల్యూమినియం ఆన్ ఫార్మ్స్ ఫెర్రస్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్ దిస్ ఈజ్ అ కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ దిస్ ఇస్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ యూ గాట్ ఇట్ దిస్ ఈక్వేషన్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ ఇస్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ దిస్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ యూ హూ ఎస్ యూ హావ్ టు బ్యాలెన్స్ ద ఈక్వేషన్ సో ఇక్కడ ఎల్ ఏఎల్ టూ ఉంది సో ఏఎల్ టూ ఉంది కాబట్టి అంటే అల్యూమినియం మనకి రియాక్టెంట్స్ మరియు ప్రొడక్ట్స్ ఇవి రియాక్టెంట్ సైడ్ ఇది ప్రొడక్ట్ సైడ్ రియాక్టెంట్ సైడ్ ఎన్నైతే ఐటమ్స్ ఉంటాయో ప్రొడక్ట్ సైడ్ కూడా అన్నే ఐటమ్స్ ఉండాలి దాని ప్రకారము మనము ఏఎల్ టూ అల్యూమినియం టూ ఐటమ్స్ ఉన్నట్లయితే అల్యూమినియంకి ముందు ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఏముండాలి టూ ఉండాలి అవునా ఎక్స్ ప్లేస్ లో టూ ఉండాలి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ వై ప్లేస్ లో కూడా ఎఫ్ఈ ఇక్కడ చూడండి ఎఫ్ఈ టూ అని ఉంది అంటే రైట్ హ్యాండ్ సైడ్ రెండు ఫెర్రస్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఫెర్రస్ ఐటమ్స్ ఉన్నాయి ఇటువైపు కూడా రెండు ఫెర్రస్ ఐటమ్స్ ఉండాలి కాబట్టి వై కూడా టూ అవుతుంది బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కలర్ చేంజ్ చేద్దాం కొంచెం క్లియర్గా కనిపిస్తుంది ఎస్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కంగ్రాచులేషన్స్ ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు వారందరికీ కంగ్రాచులేషన్స్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ పాలిటెక్నిక్ మెటీరియల్ యూస్ఫుల్ ఆర్ టెక్స్ట్ బుక్ అమ్మా టెక్స్ట్ బుక్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అన్నిటికంటే కూడా ముఖ్యమైనది టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ తీసుకొని మీరు సొంతగా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కింద కాకుండా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్గా మీరు సొంత నోట్స్ తయారు చేసుకున్న దానిని మించి ఎలాంటి మెటీరియల్ ఉండదమ్మా ఏ కంపెనీ మెటీరియల్ అయినా ఎవరు తయారు చేసిన మెటీరియల్ అయినా సరే మీరు టెక్స్ట్ బుక్ రీడ్ చేసి టెక్స్ట్ బుక్ ప్రకారము ఒక్కొక్క లైన్లో ఇక్కడ ఏవైనా ఈ లైన్లో ఏదైనా బిట్ రావడానికి అవకాశం ఉందా మీకు అనిపిస్తే అది ఒక బుక్ లాగా పెట్టుకోండి టెక్స్ట్ బుక్ తీసుకోండి ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ తీసుకోండి బయాలజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ తీసుకోండి మ్యాథమెటిక్స్ తీసుకోండి మెయిన్గా ఫిజికల్ సైన్స్ బయాలజికల్ మ్యాథమెటిక్స్ దేని మెటీరియల్లో ప్రిపేర్ అయినా మీకు పర్వాలేదు మీకు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఫిజికల్ సైన్స్ మరియు బయలాజికల్ సైన్స్ మాత్రము టెక్స్ట్ బుక్లో మీరు సొంతగా చూసి చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీ నోట్స్ కన్నా మంచి మెటీరియల్ ఇంకెక్కడా ఉండదండి అది మాత్రం కంపల్సరీ యాజ్ ఏ నేను డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు అదే చేశానండి సో ఇది చేసిన వారికి మాత్రం సొంతగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్న వారికి మన ఛానల్లో వచ్చేటటువంటి బిట్స్ టెస్ట్లు ఏవైతే ఫర్దర్గా ఫాలో అవుతుంటారో ఇది ప్రాక్టీస్గా ఉపయోగపడుతుంది మీ సొంత నోట్స్ మీ సొంత ప్రిపరేషన్గా ఉపయోగపడుతుంది ఇవి రెండూ చేసిన వారికి కంపల్సరీగా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తే దాంట్లో సీట్ కంపల్సరీగా వస్తుంది డ్యామ్ షూర్ అండి రాకపోతే నన్ను అడగండి ఈ ప్రకారం ఫాలో అవ్వండి మీరు టెక్స్ట్ బుక్ రీడ్ చేసి టెక్స్ట్ బుక్ ప్రకారం మీరు సొంతగా నోట్స్ తయారు చేసుకోండి మీకు సీట్ రాకపోతే నన్ను అడగండి ఎస్ థర్టీన్త్ బిట్ అండి గ్యారంటీగా వస్తుందండి అది మంచి కొంచెం క్లిష్టమైనటువంటి కొంచెం కష్టమైనటువంటి పద్ధతి ప్రిపరేషన్కి కొంచెం కష్టమైనటువంటి పద్ధతి అయినా సరే ఎవరైతే కష్టపడతారో వారికి ఫలితం కంపల్సరీగా దక్కుతుంది అనేది ఎవరైతే నమ్ముతారో అందరూ నమ్ముతారో నాకు తెలుసు ఎస్ థర్టీన్త్ బిట్ చూడండి క్విక్ క్విక్లైమ్ రియాక్ట్ విత్ వెగరస్లీ వెగరస్లీ అంటే బాగా ఫాస్ట్గా యాక్టివ్గా దాన్ని విగరస్ అంటాం చాలా యాక్టివ్గా ఉండడాన్ని విగరస్ అంటాం క్విక్ లైమ్ అనేది సున్నము సున్నపు రాయి క్విక్ లైమ్ అనేది చాలా విగరస్ గా రియాక్ట్ అవుతుంది వాటర్ తో విత్ వాటర్ రిలేటింగ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ అలా విగరస్ గా యాక్టివ్గా రియాక్ట్ అవ్వడం వల్ల లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఉచి టైప్ ఆఫ్ రియాక్షన్ ఇస్ దిస్ ఇలా జరుగుతూ జరిగేటటువంటి ఈ రియాక్షన్ ఎలాంటి టైప్ ఆఫ్ రియాక్షన్ ఉచ్ టైప్ ఆఫ్ రియాక్షన్

combination reaction when quicklime reacts with water combined with each other calcium combined with carbon dioxide calcium combined with water molecule gives rise to carbon dioxide gas and large amount of heat that is called combination reaction b is the correct answer congratulations correct answer bMA b is the correct answer క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయా సార్ దేంట్లో అమ్మా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మల్టి పాలిటెక్నిక్లోనా పాలిటెక్నిక్లో అన్ని మల్టిపుల్ ఛాయిస్ ఏనమ్మా కాకపోతే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మల్టిపుల్ ఛాయిస్ డైరెక్ట్గా మల్టిపుల్ ఛాయిస్ ప్రిపేర్ అవ్వడం కన్నా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ప్రిపేర్ అయితే దాని ఆన్సర్ నీ మైండ్లో ఉంటుంది మల్టిపుల్ ఛాయిస్లో ఎక్కడ దా ఆన్సర్ ఇచ్చినా కూడా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు అంతేగాని డైరెక్ట్గా మల్టిపుల్ ఛాయిస్ ప్రిపేర్ అయ్యారనుకోండి అంటే నేను చెప్తున్నాను ప్రాక్టీస్ ఇది అంతే ప్రిపేర్ అయ్యేటప్పుడు మల్టిపుల్ చాయిస్ కాకుండా మీరు ఇన్ ద బ్లాంక్స్ ప్రిపేర్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు ఆన్సర్ మైండ్లో గుర్తుంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఏలో ఇచ్చినా బీలో ఇచ్చిన సిలో ఇచ్చిన డీలో ఇచ్చిన ఆన్సర్ ఈజీగా గుర్తుపట్టచ్చు సో మీకు మైండ్లో ఆన్సర్ ఉంటే ఎక్కడిస్తే ఏమైందండి ఈజీగా గుర్తుపట్టచ్చు అది నేను చెప్పేటటువంటి ఎక్సోథర్మిక్ రియాక్షనే ఎస్ ఎక్సోధర్మిక్ రియాక్షనే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది బాగానే ఉంది కాకపోతే హీట్ ప్రొడ్యూస్ అయినంత మాత్రాన దాన్ని ఎక్సోధర్మిక్ రియాక్షన్ అనకూడదు అక్కడ ఎక్సోధర్మిక్ రియాక్షన్కి ముందు కాంబినేషన్ రియాక్షన్ ఎక్సోధర్మిక్ రియాక్షన్ కూడా అవుతుంది కరెక్ట్ ఒక రకంగా బీ డి కూడా కరెక్ట్ అవుతుంది ఎందుకంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ లిబరేట్ అవుతుంది కాబట్టి ఎక్సోధర్మిక్ రియాక్షన్ అవు అయి ఉంటుంది ఒకవేళ కాంబినేషన్ రియాక్షన్ ఇవ్వకపోతే ఎక్సోథర్మిక్ రియాక్షన్ ఇస్ ద కరెక్ట్ సరే రెండు కరెక్ట్ ఆన్సర్ వేసుకోండి ఏమైద్ది అంటే రెండు ఇచ్చినప్పుడు రెండు కరెక్ట్ ఆన్సర్ అని పెట్టుకోవచ్చు మనం సిక్స్టీన్త్ వన్ చూడండి చూస డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ క్రింద రియాక్షన్స్ ఇచ్చారు ఎక్స్ వైలతో డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ని ఐడెంటిఫై చేయండి డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరిగేటప్పుడు రియాక్టెంట్స్ వైపు రెండు ప్రొడక్ట్స్ ఉంటాయి ఎస్ రియాక్టెంట్స్ వైపు రెండు ప్రొడక్ట్స్ ఉంటాయి ప్రొడక్ట్ వైపు కూడా రెండు ఎలిమెంట్స్ ఉంటాయి ఇవి ఒకదాని ఒక ప్లేస్లో ఒకటి తమ ప్లేసెస్ మార్చుకుంటాయి రెండు కూడా ప్లేసెస్ మార్చుకుంటాయి దానిని బట్టి ఐడెంటిఫై చేయండి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ జాగ్రత్తగా బిట్ చూడండి అమ్మా బిట్ చూసి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ని జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి ఎస్ వెరీ గుడ్ ఎస్ ఇక్కడ చూడండి డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా ఎలాగో చూడండి ఎక్స్ వై ఉంది ఇక్కడ ఏఎక్స్ ఇక్కడ చూడండి ఇవి రెండు ఏఎక్స్ అండ్ బివై ఎక్స్ ప్లేస్లోకి ఏ వస్తుంది వై ప్లేస్లోకి ఏ వస్తుంది ఎస్ వై ప్లేస్లోకి ఏ వస్తుంది ఏవి రెండు తమ యొక్క పొజిషన్స్ మార్చుకుంటాయో చూడండి వై ప్లేస్లోకి ఏ వస్తుంది ఏ ప్లేస్ లోకి వై వెళ్తుంది అవునా ఇవి రెండు తమ ప్లేసెస్ ని ఇరు మార్చుకొని ఏఎక్స్ బీవైగా వస్తాయి కాబట్టి పరస్పరము మార్చుకున్నాయి కాబట్టి డబల్ రెండు సార్లు డిస్ప్లేస్మెంట్ జరిగింది కాబట్టి డబల్ డిస్ప్లేస్మెంట్ అంటాం డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సెవెంటీన్త్ వన్ అండి ఏ సొల్యూషన్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ ఇట్స్ పిహెచ్ క్విక్లీ పిహెచ్ లైక్లీ టు బి ఒక సొల్యూషన్ రెడ్ లిట్మస్ ను బ్లూ కలర్ లోకి చేంజ్ చేసిందంట రెడ్ కలర్ లోకి చేంజ్ చేసేది ఏంటమ్మా యాసిడా బ్లూ లిట్మస్ ని రెడ్ లిట్మస్ లోకి మార్చేది యాసిడ్ రెడ్ లిట్మస్ ని బ్లూ లిట్మస్ లోకి మార్చేది వెరీ గుడ్ కాస్త దయచేసి ఒకసారి లైక్ చేస్తారమ్మా ఏమనుకోకుండా సెవెంటీన్ మెంబర్స్ ఉన్నారు లైక్స్ తక్కువ ఉన్నాయి అందరు కూడా ఒక్క ఫైవ్ సెకండ్స్ ఒక్కసారి లైక్ చేస్తారా ఎందుకంటే మీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ ఇంకొంతమంది మన ఛానల్లో జాయిన్ అవ్వాలి మన లైవ్కి జాయిన్ అవ్వాలి అంటే మీ లైక్స్ చాలా కీలకం అమ్మ యూట్యూబ్ ఈ మధ్య ఒక రూల్ పెట్టిందమ్మా లైవ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే వచ్చిన లైక్స్ని బట్టి మేము నోటిఫికేషన్స్ పంపిస్తాము ఒకవేళ లైక్స్ ఎక్కువ రాకపోతే అక్కడ వరకే వరకే ఉంటారు నోటిఫికేషన్ పంపించను అనే ఒక టూల్ తయారు చేసింది యూట్యూబ్ దానివల్ల మిమ్మల్ని పదే పదే నేను లైక్ చేయండి లైక్ చేయండి అని అడగటానికి కారణం అదేనమ్మా ఎందుకంటే ఛానల్ రీచ్ అవ్వదు మీలాంటి బిలియన్ స్టూడెంట్స్ ఇంకొక పది మందికి ఛానల్ రీచ్ అవ్వాలి అంటే మీరు లైక్ చేయడం మీ సోషల్ మీడియాస్ ద్వారా షేర్ చేయడం ఇవి చేస్తే మీలాంటి పది మంది విద్యార్థులకు షేర్ అవుతుంది నా వల్ల మీలాగా ఇంకొక పది మందికి కూడా నా వల్ల ఉపయోగం కలుగుతుందనే ఒక్క ఆలోచనే తప్ప యాక్చువల్గా అది కూడా స్వార్థం కాదు ఆ కోరిక లాంటిది అంతే ఏం లేదు ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద పార్టిసిపేషన్ ఎస్ చూసారా మీరు లైక్ చేయడం వల్ల ట్వంటీ వన్ అయ్యారు చూసారా సో దయచేసి వచ్చిన వారు లైక్ చేయని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మీలాంటి స్టూడెంట్స్ బ్రిలియన్ స్టూడెంట్స్ ఇంకొంతమంది మన దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు ఎస్ ఇక్కడ రెడ్ లిట్మస్ని బ్లూ లిట్మస్గా మార్చేది బేస్ బేస్ యొక్క పిహెచ్ వాల్యూస్ ఎలా ఉంటాయి గ్రేటర్ దాన్ సెవెన్ ఉంటాయి ఎప్పుడు కూడా బేస్ యొక్క పిహెచ్ వాల్యూ ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ సెవెన్ ఉంటుంది ఇక్కడ గ్రేటర్ దాన్ సెవెన్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి వెరీ గుడ్ వెరీ గుడ్ గ్రేటర్ దాన్ సెవెన్ ఉన్నటువంటి ఆప్షన్స్ వెరీ గుడ్ అమ్మా చాలా చక్కగా చెప్పారు డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ టెన్ ఉంది టెన్ అంటే గ్రేటర్ దాన్ సెవెన్ కాబట్టి గ్రేటర్ దాన్ సెవెన్ ఉంటే అది బ్లూ లెట్మెస్ గా మారుస్తుంది ఎయిటీన్త్ వన్ చూడండి ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ బికాస్ ఐస్ వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది ఎందుకు పెద్ద పెద్ద ఐస్ కొండలు కూడా వాటర్ పైన ఫ్లోట్ అవుతుంటాయి టైటానిక్ పడవ పాడైపోవడానికి కారణం కూడా పెద్ద ఐస్బర్గ్ వాటర్లో వాటర్ లో ఫ్లోట్ అవుతుంది వాళ్ళు చూసుకోలేదు కదా సో అంత పెద్ద 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 ఐస్ కొండలు కూడా వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి తేలుతూ ఉంటాయి కారణం ఏంటి వాట్ ఈస్ ద రీజన్ ఐస్ ఫ్లోట్స్ ఆన్ ద వాటర్ మంచు నీటిపైన తేలడానికి కారణం ఏమిటి వెరీ గుడ్ వెరీ గుడ్ మంచు నీటిపై తేలడానికి కారణం ఒకే ఒక కారణం ఏంటంటే ఎస్ ఎస్ డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ లెస్సర్ దాన్ ద వాటర్ వాటర్ డెన్సిటీ కన్నా ఐస్ యొక్క డెన్సిటీ తక్కువగా ఉండడం వల్ల ఏదైతే డెన్సిటీ తక్కువగా ఉంటుందో అది డెన్సిటీ ఎక్కువగా ఉన్నటువంటి లిక్విడ్ పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఐస్ వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ కిరోసిన్ వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది బికాస్ ఆఫ్ కిరోసిన్ హాస్ ద లెస్ డెన్సిటీ దెన్ వాటర్ ఆయిల్ వాటర్ మీద ఫ్లోఅ ఫ్లోట్ అవుతుంది కారణం బికాజ్ ఆయిల్ హాస్ అ లెస్ డెన్సిటీ దెన్ వాటర్ నెక్స్ట్ నైన్టీన్త్ వరం అండి కంగ్రాచులేషన్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ లైక్ చేసినందుకు షేర్ చేసినందుకు దయచేసి ఇంకా ఎవరైనా లైక్ చేసి షేర్ చేయకపోతే దయచేసి లైక్ చేసి షేర్ చేయగలరు ఎస్ వెరీ గుడ్ నైన్టీన్త్ కొద్దాం వెరీ గుడ్ ఎస్ ఏ గ్లాస్ బాటిల్ ఫిల్డ్ విత్ వాటర్ ఒక గ్లాస్ బాటిల్ వాటర్తో ఫిల్ చేశారంట అండ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ డీప్ ఫ్రిజ్ డీప్ ఫ్రిజ్లో పెట్టారంట కొంతకాలం తర్వాత వెన్ ఉచ్ అవుట్ ఈజ్ అబ్జర్వ్డ్ మనం బయటకు తీసి చూసినప్పుడు చూడండి ఉచ్ వన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆఫ్టర్ సమ్ టైమ్ కొంతసేపటి తర్వాత ఆ వాటర్ బాటిల్ని బయటకు తీస్తే అప్పుడప్పుడు మనం కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో కానీ లేదా గాజు వాటర్ బాటిల్లో కానీ ఎక్కడైనా దేంట్లో అయినా సరే వాటర్ బాటిల్లో మనం వాటర్ ఫిల్ చేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాం పెట్టి పొద్దున మధ్యాహ్నం పూట ఎప్పుడో కొంతకాలం కొన్నాళ్ళు కొన్ని గంటల తర్వాత బయటకు తీసి చూస్తే ఏమవుతుందమ్మా డీప్లో పెడతారు కొంతమంది ఫాస్ట్గా చల్లబడుతుందని మర్చిపోతారు ఏమవుతుంది అది మొత్తం కూడా ఎస్ గడ్డ కట్టిపోతుంది ఆ గడ్డ కట్టిన దాన్ని మనం వాటర్ బాటిల్ని బయటికి తీస్తే ఏం అబ్జర్వ్ చేస్తామమ్మా అయిన క్యాప్ దగ్గర ఏమైనా అబ్జర్వ్ చేస్తామా ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్ గ్లాస్ బాటిల్ అయితే బాటిల్ పగిలిపోతుందమ్మా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అయితే ఆ పైన మూత దగ్గర ప్లాస్టిక్ క్రాక్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకు అలా జరుగుతుంది ఇక్కడ గ్లాస్ వాటర్ బాటిల్ అన్నారు కాబట్టి గ్లాస్ బాటిల్ విల్ బి బ్రోకెన్ గ్లాస్ వాటర్ బాటిల్లో పూర్తిగా ఫిల్ చేసి మొత్తం మూతి వరకు కూడా ఫిల్ చేసి మొత్తం ఫిల్ చేసి ఎప్పుడైతే డీప్ ఫ్రిజ్లో పెట్టామో అది లిక్విడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్కి మారుతుంది వెన్ వాటర్ ఈజ్ అ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు వాటర్ ద వాల్యూమ్ విల్ బీ రైజ్డ్ వాల్యూమ్ పెరుగుతుందమ్మా అంటే అది ఆక్రమించేటటువంటి ప్లేస్ పెరుగుతుంది ద వాల్యూమ్ మీన్స్ ద ఆక్యుపైడ్ ప్లేస్ సో వాల్యూమ్ పెరగడం వల్ల ఎస్ లిక్విడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్కి వెళ్ళినప్పుడు వాటర్ యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అలా వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనం ఏం చేయాలి వాటర్ బాటిల్ అమ్మా నాన్నలు చెప్తూ ఉంటారు వాటర్ ఫిల్ చేసి పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం వెలితిగా పెట్టండి మూత దగ్గర కొంచెం వాటర్ని తగ్గించి పెట్టండి అంటారు అలా తగ్గించి పెట్టి చూడండి మొత్తం కూడా ఫిల్ అయ్యి వస్తుంది మీరే ప్రయత్నించండి మీరు ఒక వాటర్ బాటిల్ తీసుకోండి ఆ వాటర్ బాటిల్లో మూతి దగ్గర కొంచెం వాటర్ వెలితిగా పెట్టండి వెలితి అంటే కొంచెం గ్యాప్ ఇవ్వండి కొంచెం పూర్తిగా ఫిల్ చేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి డీప్ ఫ్రిజ్లో పెట్టండి గడ్డ కట్టిన తర్వాత మనం పైకి తీసి చూసినట్లయితే ఆ ఏదైతే గ్యాప్ ఇచ్చామో ఆ గ్యాప్ మొత్తం కూడా ఐస్తో ఫిల్ అయిపోతుంది ట్రై చేసి చూడండి సో ప్రాక్టికల్గా తెలుసుకోండి వెన్ వాటర్ టర్న్స్ టు ఐస్ ద వాల్యూమ్ విల్ బీ ఇంక్రీజ్ సో డి బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద బిట్ నైన్టీన్ ఓకేనా మీరే టెస్ట్ చేసి చూడండి ఈరోజు టెస్ట్ చేసి చూడండి ఫ్రిజెస్ అందరికీ ఉంటాయి కాబట్టి టెస్ట్ చేసి చూడండి ఎప్పుడైతే ఏదైనా సరే ఒక టాపిక్ కానీ ఒక అంశం కానీ మనము ప్రత్యక్షంగా మనం చూసి నేర్చుకుంటే ఎప్పటికీ మర్చిపోము సో ట్రై చేయండి అందరూ ఎస్ నెక్స్ట్ ట్వంటీ వన్ అన్నా పెరుగుతుందండి కంపల్సరీగా వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది మీరు ఎక్కడి వరకు వాటర్ ఫిల్ చేశారో అక్కడ వాటర్ మార్క్ పెట్టండి తర్వాత చూడండి కంపల్సరీగా ఇంక్రీజ్ అవుతుంది ఎస్ వుచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ పెట్టండి which of the following electrical device works on principle of uh, electric electromagnetic induction electromagnetic induction on 820 principle paina work chese 820. parikaram a device which works on the principle of electromagnetic induction ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ దట్ మీన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ థీరీ మీకు అందరు అందరికీ గుర్తుందో లేదో ఒకసారి నేను చెప్తాను వైర్స్ ఉంటాయి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన వైర్ని బాగా చుట్టి తీగ చుట్టలు తీసుకువెళ్ళి ఆ తీగ చుట్టల్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ముందుకి వెనక్కి కదుపుతూ ఉన్నాం అనుకోండి ఆ తీగ చుట్ట లోపల ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది దాన్నే మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం సో అలా తీగ చుట్ట లోపల ఎలక్ట్రిసిటీ లేదా ఎలక్ట్రిసిటీని తీగ చుట్ట లోపలికి పంపిస్తే ఆ తీగ చుట్టలో ప్రవహిస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ వల్ల ఆ తీగ చుట్ట మొత్తం కూడా మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది ఆ మ్యాగ్నెట్ ఇంకొక మ్యాగ్నెట్ దగ్గర తీసుకెళ్తే అట్రాక్ట్ చేయడమో లేదా రిపెల్ చేయడమో జరుగుతుంది ఈ వర్క్ చేసేటటువంటి ఎలాంటి ప్రిన్సిపల్ మీద వర్క్ చేసేటటువంటి డివైజ్ ఏదైనా మీకు గుర్తుందా ప్రతిరోజు మన నెత్తిపైన తిరుగుతూ ఉంటుంది ఎస్ వెరీ గుడ్ మన తలపైన ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా నా పైన తిరుగుతూ ఉంది వెరీ గుడ్ అమ్మ ఫ్యాన్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ అమ్మ ఎలక్ట్రిక్ ఫ్యాన్ని మీరు ఉపదేశ చూసినట్లయితే దాంట్లో చాలా వైర్ కాయిల్స్ ఉంటాయి కాపర్ కాయిల్స్ ఉంటాయి ఆ కాపర్ కాయిల్స్లో ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ పాస్ అయిందో ఆ కాపర్ కాయిల్ మొత్తం కూడా మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది ఆ మ్యాగ్నెట్స్ అన్ని కూడా పక్క పక్కన పెట్టడం వల్ల వాటికి రిపల్షన్ వస్తుంది రిపల్షన్ వచ్చి ఒకసారిగా అవి తిరుగుతాయి అనమాట అటు ఇటు ఆ లోపల పెద్ద పెద్ద మ్యాగ్నెట్ సారీ అమ్మ పెద్ద పెద్ద మ్యాగ్నెట్స్ పెడతారు ఆ మ్యాగ్నెట్స్ యొక్క అట్రాక్షన్ రిపల్షన్ వల్ల ఫ్యాన్ అనేది తిరగటం జరుగుతుంది యాక్చువల్గా ఫ్యాన్ లోపల మోటార్ అనేది మోటార్ అంటే ఇదే మోటార్ కూడా దిస్ బిహేవ్ మ్యాగ్నెటిక్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ ఇండక్షన్ మీద బిహేవ్ ఇండక్షన్ అనే ప్రిన్సిపల్ మీదే వర్క్ చేస్తుంది మోటార్ కూడా మోటార్ అంటే అదే కదా ఫ్యాన్లో ఉన్న ఏది ఉన్నా మోటర్లో కూడా ఇదే ప్రిన్సిపల్ ఉంటుంది వైర్ తీగ చుట్టూ ఉంటుంది తీగ చుట్ట అటు ఇటు మ్యాగ్నెట్లు ఉంటాయి ఈ తీగ చుట్ట లోపలికి ఎలక్ట్రిసిటీ పంపించడం వల్ల అది మ్యాగ్నెట్గా గా బిహేవ్ చేస్తుంది అటు ఇటు ఉన్నటువంటి మ్యాగ్నెట్ల యొక్క అట్రాక్షన్ మరియు రిపల్షన్ వల్ల అవి చుట్టూ తిరగటం జరుగుతుంది మీరు నేర్చుకొని ఉంటారు ద ఎయిర్ బబుల్ ఇన్ వాటర్ బిహేవ్స్ లైక్ వాటర్లో ఎయిర్ బబుల్ ఏ విధంగా ప్రయత్ని ఏ విధంగా ప్రవర్తిస్తుంది కన్వర్జింగ్ లెన్స్ లాగా డైవర్జింగ్ లెన్స్ లాగా ట్రాన్స్పరెంట్ గ్లాస్ లాగా నాన్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ లాగా ఏ విధంగా బిహేవ్ చేస్తుంది వాటర్ బబుల్ ఎయిర్ బబుల్ ఇన్ ద వాటర్ ఎయిర్ బబుల్ ఇన్ ద వాటర్ సబ్బు నీళ్ళు ఉన్నాయి మీకు క్లియర్గా బాగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు సబ్బు నీళ్లు తీసుకొని దాని లోపల ఎయిర్ నిమగ్నం కానీ మనం ఊదినట్లయితే ఒక స్ట్రాబెట్టి ఊదినట్లయితే బబుల్స్ వస్తాయి ఆ బబుల్ అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది ద వాటర్ బబుల్ బిహేవ్స్ లైక్ ఎస్ వెరీ గుడ్ అమ్మా ద వాటర్ బబుల్ బిహేవ్స్ లైక్ డైవర్జింగ్ లెన్స్ వాటర్ బబుల్ అనేది డైవర్జింగ్ లెన్స్ లాగా ఇలా ఉంటుంది కదా ఎస్ డైవర్జింగ్ లెన్స్ లాగా దానిపైన పడినటువంటి లైట్ రేస్ ని మొత్తం కూడా అది ఎస్ డైవర్జింగ్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది నెక్స్ట్ వన్ ఇక్కడ మ్యాచ్ చేయండి అమ్మా రెయిన్బో రెయిన్బోకి రీజన్ ఏంటి స్కై బ్లూ కలర్లో ఉండడానికి రీజన్ ఏంటి మిరేజెస్ ఏర్పడడానికి రీజన్ ఏంటి లెన్స్ ఫార్ములా ఏంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ రెయిన్బో స్కై బ్లూ కలర్ మిరేజ్ లెన్స్ ఫార్ములా ఎస్ వెరీ గుడ్ అమ్మ చాలా చక్కగా ఆన్సర్ చేస్తున్నారు కంగ్రాచులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కరెక్ట్ ఆన్సర్స్ గెస్ చేస్తున్నారు చాలా మంది కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ వెరీ గుడ్ గెస్సింగ్ అండి కొత్త వ్యూవర్స్ కనిపిస్తున్నారమ్మా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే దయచేసి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ఒకసారి ప్రెస్ చేసి పక్కనే బెల్ సింబల్ కూడా ఉంటుంది ఆ బెల్ సింబల్ను ప్రెస్ చేస్తే మూడు ఆప్షన్స్ వస్తాయి దాంట్లో ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకుంటే నెక్స్ట్ రేపటి నుంచి ఏ లైవ్ పెట్టినా ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా ఉంటారు ప్రతిరోజు మన ఛానల్లో పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి వీడియో డిఎస్సికి సంబంధించినటువంటి వీడియో ఇంక ఇతర కాంపిటేటివ్ కు ఉపయోగపడేటటువంటి వీడియోస్ ప్రతి ఆదివారం ఈరోజు ఆదివారం కూడా మీకు సండే టాక్స్ ఉంది సండే క్యూఎన్ఏ ఉంది ఒక హాఫ్ అన్ అవర్లో సెవెన్ థర్టీకి సండే క్యూఎన్ఏస్ ఉంటాయి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఇలాంటి రకరకాల సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ బయాలజికల్ సైన్స్ కానీ చాలా రకరకాల వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఫాలో అవ్వచ్చు ఉపయోగించుకోవచ్చు లైక్ చేయొచ్చు షేర్ చేయొచ్చు మీ ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ అమ్మ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సరింగ్ ఎస్ నేను కంపేర్ చేస్తాను ఎస్ మ్యాచ్ చేద్దాం ట్వంటీ టూ ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ అమ్మా అంటే ఏకి త్రీ అంటే రెయిన్బో ఫామ్ అవ్వడానికి కారణము డిస్పర్షన్ ఆఫ్ లైట్ డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటే వైట్ లైట్ స్ప్లిట్స్ ఇన్ టూ సెవెన్ కలర్స్ దట్ కాల్డ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్ వైట్ లైట్ సెవెన్ కలర్స్ గా స్ప్లిట్ అవడాన్ని డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటాం అలా స్ప్లిట్ అవ్వడం వల్లే మనకి రెయిన్బో ఫామ్ అవుతుంది స్కై బ్లూ కలర్ లో ఉండడానికి కారణం ఏంటమ్మా దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ స్కాటరింగ్ ఏది స్కాటరింగ్ చేస్తుంది నైట్రోజన్ మాలిక్యూల్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఆర్ స్కాటర్డ్ బ్లూ కలర్ లైట్ నైట్రోజన్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ బ్లూ కలర్ లైట్ ని స్కాటర్ చేస్తాయి దట్ ఈస్ కాల్డ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్ల మనకి స్కై బ్లూ కలర్ లో ఉంటుంది మన అట్మాస్ఫియర్ లో నైట్రోజన్ ఆక్సిజన్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లూ కలర్ ని అట్మాస్ఫియర్ రిఫ్లెక్ట్ చేస్తారు సార్ స్కాటర్ చేస్తాయి కాబట్టి స్కై బ్లూ కలర్ లో ఉంటుంది మిరేజెస్ మిరేజెస్ కి కారణం వెరీ గుడ్ మీ అందరికీ తెలుసు మిరేజెస్ కారణం టోటల్ ఇంటర్నల్ రిఫ్లక్షన్ మిరేజెస్ ఏర్పడతాయి టోటల్ ఇంటర్నల్ రిఫ్లక్షన్ వల్ల లెన్స్ ఫార్ములా తెలుసు కన్ఫ్యూజ్ అవకండి రెండిట్లో ప్లస్ ఆ మైనస్ ఆ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు ఎస్ లెన్స్ ఫార్ములాకి మైనస్ అండి వన్ బై ఎఫ్ ఈక్వల్ టు వన్ బై వి మైనస్ వన్ బై యూ మైనస్ ఉండాలి మధ్యలో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు మైనస్ దగ్గర ప్లస్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారని మీకు అక్కడ మైనస్ ప్లస్ రెండు ఇచ్చారు సారా ఎస్ వెరీ గుడ్ ఎస్ కంగ్రాచ్యులేషన్స్ ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వారందరికీ కూడా తెలుగ తప్పకుండా మా తెలుగు మీడియం వీడియో కూడా ఉంది మనము త్వరగా కంప్లీట్ చేస్తే అయిపోవచ్చు నీలే మొత్తం థర్టీ త్రీ బిట్స్ ఇంకో టెన్ బిట్సే ఉన్నాయి ఎస్ చూస్ ద కరెక్ట్ డయాగ్రామ్ రిప్రజెంటింగ్ హెచ్ టూ మాలిక్యూల్ హైడ్రోజన్ మాలిక్యూల్ని రిప్రజెంట్ చేసేటటువంటి డయాగ్రామ్ని ఐడెంటిఫై చేయండి హైడ్రోజన్ మాలిక్యూల్ నాట్ యాటమ్ ప్రతి హైడ్రోజన్ రెండు బా రెండు డైఅమిక్ మాలిక్యూల్ అది రెండు హైడ్రోజన్ యాటమ్స్ ఉంటాయి ప్రతి హైడ్రోజన్ ఐటమ్ లో కూడా ఒక్కొక్క ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ వన్ దట్ మీన్స్ ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ ఎలక్ట్రాన్ సో ఇక్కడ డైఅటామిక్ మాలిక్యూల్ కాబట్టి రెండు హైడ్రోజన్ ఐటమ్స్ ఉంటాయి రెండు హైడ్రోజన్ ఐటమ్స్ లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది ఒక ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ లో ఉంటుంది ఇంకొక ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ లో ఉంటుంది లెట్స్ ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ హెచ్ టూ మాలిక్యూల్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండి వెరీ గుడ్ చక్కగా ఆన్సర్ చేస్తున్నారు వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా మంది కొత్త వ్యూవర్స్ కనిపిస్తున్నారు అమ్మా ఏమనుకోకుండా ఏమనుకోకుండా ఒక్క ఫైవ్ సెకండ్స్ టైం కేటాయించి వీడియో కింద లైక్ బటన్ ఒకటి ఉంటుంది ఆ లైక్ బటన్ ప్రెస్ చేయండి చివరిలో రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే బెల్ సింబల్ మీకు కొంతమందికి ఉంటుంది దట్ మీన్స్ సపోర్ట్ మాత్రమే మీ దగ్గర నుంచి ఎలాంటి మీకు ఎలాంటి నష్టము ఉండదు మీ దగ్గర నుంచి ఎలాంటి డబ్బులు పోవు మీకు లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా డబ్బులు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా బెల్ కొట్టడం ద్వారా ఏమైనా డబ్బులు పోతాయో అనుకుంటున్నారా డబ్బులు ఏం పోవండి జస్ట్ ఛానల్కి సపోర్ట్ ఉంటుంది ఇంకొంతమంది మీలాంటి బ్రిలియంట్ విద్యార్థిని విద్యార్థులు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అది ఒక్కటే తప్ప మీకు ఎలాంటి నష్టము ఉండదు ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ థ్యాంక్ యూ ఫర్ సబ్ సబ్స్క్రైబింగ్ హా హాయ్ అమ్మా పబ్జి ప్రో నీ నేమ్ మర్చిపోయానమ్మా పబ్జీ ప్రో గర్ల్ ఎస్ సాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ దిస్ మెంబర్స్ లైఫ్ ఆ పర్వాలేదమ్మా సాటిస్ఫైడ్ నాని బాబు సాటిస్ఫైడ్ సాటిస్ఫాక్షను సాటిస్ఫాక్షన్ అనేది మనిషికి సాటిస్ఫాక్షన్ అనేది ఎంతవరకు అమ్మా నేనైతే సాటిస్ఫైడ్ పో నేను సాటిస్ఫైడ్ ట్వంటీ మెంబర్స్ ఎప్పుడైతే లైవ్కి వచ్చారో సాటిస్ఫైడ్ పోండి ఇంకొంతమంది పెంచితే ఆ మనిషికి సాటిస్ఫాక్షన్ ఎంతవరకు ఇంకో ఇప్పుడు ఇరవై మందికి నేను హెల్ప్ అవుతున్నాను ఇంకొక ఇరవై మందికి హెల్ప్ అవ్వాలని కోరిక అన్నమాట ఇంకొక ఇరవై మంది విద్యార్థులు నా వల్ల యు నా యొక్క నా వల్ల హెల్ప్ వాళ్ళకి కలుగుతుంది అనేది ఇంకా కోరుకుంటాం కదా ఎంతమంది విద్యార్థులు హెల్ప్ చే నా వల్ల కలిగితే అంత మంచిది కదా ఎస్ అంటే నా స్వార్థం ఏం లేదు మంచిది కోరుకోవడం తప్పులేదు కదా ఎస్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మా చూడండి ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒకటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒకటి ఉన్నాయి గమనించండి సో రెండు హైడ్రోజన్ మాలిక్యూల్స్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కంగ్రాచులేషన్ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వారందరికీ వెరీ గుడ్ ఎక్స్ ట్వంటీ ఫోర్ అమ్మా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిటర్మైన్స్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ ఒక కండక్టర్ గుండా ఒక కరెంట్ క్యారియింగ్ కండక్టర్ గుండా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది కరెంట్ క్యారియింగ్ కండక్టర్ అంటారు అదే ఒక వైర్ గుండా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది ఆ వైర్ కరెంటు పాస్ అవుతున్నటువంటి వైర్ని కరెంట్ క్యారియింగ్ కండక్టర్ అంటారు అలాంటి కరెంట్ క్యారియింగ్ కండక్టర్ మీ అందరికీ తెలుసు ఏదైనా వైర్ గుండా కరెంట్ పాస్ అవుతూ ఉంటే ఆ వైర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది అది ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది గుర్తొచ్చిందా ఎస్ దీని చుట్టూ కూడా మ్యాగ్నటిక్ ఫీల్డ్ ఉంటుంది ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ డిటర్మైన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ ఎటువైపు ఉంటుంది ఆ ఆ రూల్ ఏంటి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతున్నటువంటి ప్రతి కండక్టర్ చుట్టూ కూడా మ్యాగ్నటిక్ ఫీల్డ్ కొంత డైరెక్షన్లో ఏర్పడుతుంది అని చెప్పేటటువంటి ఆ రూల్ ఏంటి అని అడుగుతున్నారు ఎవరు చెప్పారమ్మా డైరెక్షన్ ని తెలుసుకునేటటువంటి రూల్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని తెలుసుకునేటటువంటి రూల్ ఒక కరెంట్ క్యారియింగ్ కండక్టర్ చుట్టూ ఏర్పడేటటువంటి మ్యాగ్నటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ తెలుసుకునేటటువంటి రూల్స్ క్లార్క్ స్క్రూ రూల్ ది ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎస్ ట్వంటీ ఫైవ్ అమ్మా సింబల్ జస్ట్ ఒకసారి సింబల్ చూడండి ఇక్కడ ఒకసారి సింబల్ చూడండి ఇక్కడ నేను రౌండ్ ఆఫ్ చేశాను చూసారా రెండు కామాలు కింద చ డాట్ ఈ సింబల్ ఒకసారి ది సింబల్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ మాగ్నటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది సింబల్ అవుట్ ఆఫ్ ద పేజ్ పేజ్ అవుట్ ఆఫ్ ద పేజ్ ద స్ట్రైట్ లైన్ కర్ వైర్ క్యారియింగ్ కరెంట్ అలాంగ్ ఇట్స్ లెంగ్త్ స్కెప్ పర్పెండిక్యులర్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్డ్ బై ద వైర్ వైర్ యొక్క డైరెక్షన్ ఏంటి లేదు ఒక కరెంట్ క్యారియింగ్ కండక్టర్ ఎస్ ఇక్కడ పక్క డయాగ్రామ్ ఉంది చూసారా కరెంట్ క్యారింగ్ అప్సైడ్ కరెంట్ క్యారియింగ్ అవుతుంది ఎస్ అప్ సైడ్ కరెంట్ క్యారింగ్ అయితే మ్యాగ్నటిక్ ఫీల్డ్ రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ వెళ్తుందా లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ వెళ్తుందా మీకు గుర్తుందా మ్యా ఎలక్ట్రోమాగ్నెటిక్జంలో ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది కిందికి వైపు కింది వైపు డైరెక్షన్లో ఎలక్ట్రిసిటీ పాస్ అయితేనేమో లెఫ్ట్ నుంచి రైట్కో వైపు వెళ్తేనేమో రైట్ నుంచి లెఫ్ట్కో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది అని ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది గుర్తుందా ఒక బల్ల పైన బళ్ళకు ఒక హోల్ చేసి ఒక కరెంట్ క్యారింగ్ వైర్ని పెట్టి దాని చుట్టూ చిన్న 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 ఏమంటారు వాటిని దిక్సూచులు కంపాసులు పెడతారు ఎస్ వెరీ గుడ్ గుర్తొచ్చింది ఎస్ ఈ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రైట్ టు లెఫ్ట్ ఉంటుందా లెఫ్ట్ టు రైట్ ఉంటుందా నేనే చెప్తున్నా లెఫ్ట్ టు రైటా రైట్ టు లెఫ్టా మిగతా రెండు లేవు ఎస్ అప్ సైడ్ ఉంటే రైట్ సైడ్ ఉంటుందండి ఇలా వెళ్తుంది రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్ సైడ్ ఉంటే రైట్ టు రైట్ టు లెఫ్ట్ అదే మ్యాగ్నెటి ఎలక్ట్రిసిటీ డౌన్ సైడ్ ఉంటేనేమో లెఫ్ట్ టు రైట్ ఇస్ ఇట్ క్లియర్ వెరీ గుడ్ కాన్సెప్ట్ క్లియర్ చేసుకోండి కొంచెం క్రిటికల్గా పెద్దదిగా అనుకోకండి ఒకటే గుర్తుంచుకోండి ఎలక్ట్రిసిటీ ఒక వైర్ గుండా క్రింది నుంచి పై పై వైపుకి వెళుతూ ఉన్నట్లయితే డైరెక్షన్ పై కరెంట్ డైరెక్షన్ పై వైపు ఉంటేనేమో మ్యాగ్నటిక్ ఫీల్డ్ రైట్ టు లెఫ్ట్ ఉంటుంది ఎస్ తంబ్రూలు ఉంటాయి కదా తంబ్రూల్ తంబ్రూల్ కూడా అదే తెలుపుతుంది మనకి తమ్ములు ఇట్లా పెట్టినట్టయితే రైట్ టు లెఫ్ట్ అదే కిందకు పెట్టినట్లయితే లెఫ్ట్ టు రైట్ ఎస్ నెక్స్ట్ అమ్మా ట్వంటీ సిక్స్త్ పవర్ ఆఫ్ లెన్స్ టూ పాయింట్ ఫైవ్ డాప్టర్స్ ఒక లెన్స్ యొక్క పవర్ టూ పాయింట్ ఫైవ్ డాప్టర్స్ అయితే దాని ఫోకల్ లెంత్ ఎంత ఎస్ ఫోకల్ లెంత్ కి పవర్ కి మధ్య రిలేషన్ ఎస్ వెరీ గుడ్ మీ అందరికీ తెలుసు వెరీ గుడ్ వెరీ గుడ్ ఎస్ ఫార్టీ సెంటీమీటర్స్ అండి ఫోకల్ లెంత్ ఫార్టీ సెంటీమీటర్స్ వస్తుంది నెక్స్ట్ ఎలా అమ్మా తెలుసా చేద్దామా ఎఫ్ ఈక్వల్ టు వన్ బై పి వన్ బై టూ పాయింట్ ఫైవ్ ఎస్ వన్ బై టూ పాయింట్ ఫైవ్ అంటే టెన్ బై ట్వంటీ ఫైవ్ సారీ హండ్రెడ్ బై హండ్రెడ్ హండ్రెడ్ వేస్తాం కదా హండ్రెడ్ సారీ సారీ హండ్రెడ్ బై ఫైవ్ టెన్ బై ఫైవ్ ఎస్ దాని ప్రకారం చేస్తే మనకి పైన ఫోర్ వస్తుంది ఫార్టీ వస్తుంది పైన జీరో క్యాన్సిల్ అయిపోతుంది కదా ట్వంటీ ఫైవ్ ఫోర్స్ హండ్రెడ్ కదా సో థౌజండ్ వస్తుంది వన్ ఎఫ్ ఈక్వల్ టు హండ్రెడ్ బై పిస్ నెక్స్ట్ సెవెన్ అమ్మా ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్ కరెక్ట్లీ రిప్రజెంట్ ద పాసింగ్ ఆఫ్ వైట్ లైట్ త్రూ ద ప్రిజం వైట్ లైట్ ప్రిజం గుండా పాస్ అవుతుంది అని చెప్పేటటువంటి డయాగ్రామ్ ఏదో గుర్తుపట్టండి అమ్మా ప్రిజం గుండా వైట్ లైట్ పాస్ అయితే ఏమవుతుందమ్మా వెరీ గుడ్ సెవెన్ కలర్స్గా గా అవుతుంది సిలబస్ అంతా అంటేనమ్మా నాకు తెలిసి అంతా ఉండొచ్చమ్మా సిలబస్ అంతా ఉంటుందా లేదా సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తగ్గించారు కదా సెవెంటీ పర్సెంట్ సిలబస్ ఉంటుందా టోటల్ సిలబస్ ఉంటుందా అనేది మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లారిటీ అవుతుందమ్మా నేను అనుకోవటం అయితే మొత్తం సిలబస్ ఉంటుంది అనే అనుకుంటున్నాను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకవేళ మీ అదృష్టం బాగుండి సెవెంటీ పర్సెంట్ సిలబస్ అన్నారనుకోండి కష్టం అలా ఇవ్వడం ఇప్పుడు క్వశ్చన్స్ అనుకోండి టెన్త్ క్లాస్ క్వశ్చన్స్ అనుకోండి ఆ సిలబస్ నుంచి తీసేసి మేమే ఇస్తాం కాబట్టి మా అలాంటి టీచర్సే ఇస్తాం కాబట్టి మాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఉంటుంది ఈ పాలిసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ చేసేటప్పుడు సిలబస్లో ఉందా లేదా ఈ బిట్టు చూసుకొని ప్రిపేర్ చేయాలంటే కష్టంగా ఉంటుంది అందుకని టోటల్ సిలబస్ ఉండొచ్చు అని నా అభిప్రాయం ఒకవేళ నోటిఫికేషన్లో టోటల్ సిలబస్ కాకుండా సెవెంటీ పర్సెంట్ ఉంటే మీ అదృష్టం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లారిటీ చేద్దాం ఓకేనా వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ చాలా మంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్ నన్ను నేను అదే చెప్తున్నా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం కంక్లూడ్ చేద్దామమ్మా క్లారిఫై చేసుకుందాము టోటల్ సిలబసా హాఫ్ సిలబస్ అని ఎస్ ప్రిజమ్ గుండా వైట్ లైట్ పాస్ అయితే సన్ లైట్ సెవెన్ కలర్స్ గా స్ప్లిట్ అయ్యింది చూడండి వి బి జివైఆర్ విత్ జిఆర్ అయి ఉండాలి ఇంకొకటి ఉండాలి యాక్చువల్లీ ఇంకొకటి రెండు ఉండాలి ఉంటాయి రెండు మధ్యలో ఇక్కడ ఒక ఐ ఉండాలి ఎస్ సెవెన్ కలర్స్ ఉండాలి దానికన్నా ఇది నయం కదా ఫస్ట్ ఇది సెకండ్ వన్ చూడండి ఫైవ్ ఏ ఉన్నాయి మరి విబ్జిఆర్ కూడా లేదు దాని స్పెల్లింగ్ కూడా లేదు రివర్స్లో ఉంది ఆర్ విబ్జిఆర్ ఇలా ఉండాలి ఎస్ ఏ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ ఎయిత్మా గ్రాఫ్ ఆఫ్ వి అండ్ ఐ విని వైయాక్సిస్లో ఐని ఎక్స్ లో తీసుకొని వికి ఐకి మధ్యలో గ్రాఫ్ గీసినట్లయితే స్ట్రైట్ లైన్ని ఫైండ్ అవుట్ చేస్తాం మనం ద స్లోప్ ఆఫ్ స్ట్రైట్ లైన్ గివ్స్ ఆ స్లోప్ దేనిని తెలియజేస్తుంది కరెంటునా రెసిస్టెన్స్నా పొటెన్షియల్ డిఫరెన్స్నా కండక్టెన్స్నా పొటెన్షియల్ డిఫరెన్స్కి ఐకి మధ్యలో ఇటు వి ఇటు ఐని తీసుకొని ఒక గ్రాఫ్ గీస్తే ఇలా సారీ 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 గైస్ గ్రాఫ్ స్ట్రైట్ లైన్ లో వస్తుందమ్మా ఇలా స్ట్రైట్ లైన్ లో వస్తుంది ఈ స్ట్రైట్ లైన్ లో వచ్చినటువంటి గ్రాఫ్ యొక్క స్లోప్ అనేది దేనిని ఐడెంటిఫై చేస్తుంది యస్ వెరీ గుడ్ రెసిస్టెన్స్ ని ఐడెంటిఫై చేస్తుంది సీస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ నైన్త్ అవర్ డెమోస్టిక్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ సప్లై హాస్ ద ఫ్రీక్వెన్సీ మన ఇంట్లోకి వచ్చేటటువంటి ఎలక్ట్రిక్ సప్లైని డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సప్లై అంట మన ఇంట్లోకి వస్తుంది కదా వైర్ ద్వారా మెయిన్ వైర్ ద్వారా ఆ మన ఇంట్లోకి వచ్చేటటువంటి డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సప్లై అనేది ఎంత ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటుంది వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ డైనమ్ ఎలక్ట్రిక్ సప్లై డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సప్లై డొమెస్టిక్ అంటే లోకల్ అని అర్థం ఎస్ వెరీ గుడ్ డొమెస్టిక్ ఎలక్ట్రికల్ సప్లై యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికీ ఎస్ ఫిఫ్టీ హెడ్జెస్ ఫిఫ్టీ హెడ్జెస్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుందండి డొమెస్టిక్ ఎలక్ట్రిక్ సప్లై హ్యాస్ ఫ్రీక్వెన్సీ ఫిఫ్టీ హెడ్జెస్ ఏ ద కరెక్ట్ ఏన్సర్ కంగ్రాచులేషన్స్ ఏమ్మా దేనికి ఏబి సేమ్ గా ఉండేది కొంచెం సేమ్ గా ఉన్నట్టుగానే ఉంటాయమ్మా కాకపోతే రెండు ఒకటి కాదు అంటే వోల్టేజ్ టూ ట్వంటీ టూ ట్వంటీ నుంచి టూ ఫార్టీ వరకు ఉంటుంది వోల్టేజ్ అడగల అక్కడ ఫ్రీక్వెన్సీ అడుగుతున్నారు నాట్ ఫ్రీక్వెన్సీ ఆస్కింగ్ వెరీ గుడ్ నెక్స్ట్ అది కావాలి మనము ఏదో ఒకటి మనం ఐడెంటిఫై చేసి నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ వెరీ గుడ్ మ్యాథ్స్ మ్యాథ్స్ వె చేద్దామమ్మా తప్పకుండా తప్పకుండా మ్యాథ్స్ కూడా చేద్దాం ఇప్పటికే చాలా అవుతున్నాయమ్మా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఫిజికల్ సైన్స్ వీడియో చేస్తే సార్ తెలుగు మీడియం ఫిజికల్ సైన్స్ వీడియో అంటున్నారు తెలుగు మీడియం ఫిజికల్ సైన్స్ వీడియో కూడా చేస్తే సార్ డిఎస్సి వీడియోని కొంతమంది అంటారు డీఎస్సీ ఇంగ్లీష్ మీడియం చేస్తే తెలుగు మీడియం అడుగుతారు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు జీకే అడుగుతారు టెన్త్ క్లాస్ వాళ్ళు మోడల్ పేపర్ అడుగుతారు ఇంకా ఎస్ ఎస్ అప్పుడప్పుడు డౌట్ క్లారిఫికేషన్ సండే టాక్స్ అడుగుతారు అన్నీ అన్నీ చేయడానికి నేను ఒక్కడనే అందుకని ప్రతిరోజు కూడా ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తున్నానమ్మా తప్పకుండా చేస్తాను మ్యాథ్స్ కూడా అంతకుముందు కూడా మ్యాథ్స్కి సంబంధించి అంతకుముందు చేశాము ఎస్ వాటి ఒకసారి పాలిటెక్నిక్ మ్యాథ్స్ అని టైప్ చేయండి మన ఛానల్లో పక్కన పాలిటెక్నిక్ మ్యాథ్స్ టెక్నో సైన్స్లో అని టైప్ చేయండి దాదాపు ఒక ట్వంటీ వీడియోస్ దాకా చేసామమ్మా ఎస్ వాటన్నిటి యొక్క లింక్స్ ఎస్ డిఎస్సి అనే దాంట్లో ఉంటాయి నేను ఒక ప్లేలిస్ట్ లాగా పెడతాను లేమ్మ మ్యాథమెటిక్స్ ప్లేలిస్ట్లో యుఎన్ఏ స్టార్ట్ చేయమంటారు అయిపోయి అయిపో వచ్చింది ఇంకొక ఫైవ్ 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 బిట్సే త్రీ బిట్సే ఉన్నాయి థర్టీ బిట్కి ఆన్సర్ సి ఆఫ్ ద ఉచ్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ అంటే రాంగ్ స్టేట్మెంట్ మిగతా కెనాట్ గివ్ రియల్ ఇమేజ్ కాన్వెక్స్ మిర్రర్ రియల్ ఇమేజెస్ని ని ఫామ్ చేయదు ఎప్పుడు కూడా వర్చువల్ ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది కానీ కాన్క్వేవ్ మిర్రర్ రియల్ ఇమేజెస్ని ని ఫామ్ చేస్తుంది వర్చువల్ ఇమేజెస్ని కూడా ఫామ్ చేస్తుంది కానీ కాన్క్వేవ్ మిర్రర్ ఎప్పుడు కూడా డిమ్నిషన్ వర్చువల్ ఇమేజెస్ చేయదు వర్చువల్ ఇమేజ్ క్లియర్గా వర్చువల్ ఇమేజ్ ఉంటుంది సి ఇస్ ద రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ థర్టీ వన్ ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ఏ స్టేట్మెంట్ రాంగ్ చూడండి అమ్మా ఆల్స్ కెనాట్ అండర్గో ఎడిషన్ రియాక్షన్స్ బికాస్ ఎడిషన్ రియాక్షన్స్ రిక్వైర్డ్ మోర్ ఎనర్జీ దెన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆల్కీన్స్ ఎందుకు ఎడిషన్స్ రియాక్షన్లో పాల్గొనవంట రీజన్ కింద ఇచ్చారు అది కరెక్ట్ అయితే ఏ స్టేట్మెంట్ కరెక్ట్ ఏ స్టేట్మెంట్ రాంగో చెప్పాలి థర్టీ వన్ బిట్ అమ్మా ఇంకా టూ ఏ ఉన్నాయి అయిపోవచ్చింది క్యూ అనే పెడతాను స్టేట్మెంట్ వన్ ఈజ్ ట్రూ అండ్ స్టేట్మెంట్ టూ ఇస్ ఫాల్స్ దిస్ ఇస్ ట్రూ దిస్ ఇస్ ఫాల్స్ దిస్ ఇస్ ట్రూ దిస్ ఇస్ ఫాల్స్ ఏమండి ఎడిషన్ రియాక్షన్లో ఫామ్ చేయాలంటే ఎనర్జీకి ఏమో ఎనర్జీతో ఏమవసరం అండి ఎడిషన్ రియాక్షన్లో సబ్స్ట్రాక్షన్ రియాక్షన్లో పాల్గొనాలంటే ఎస్ థర్టీ టూ అండ్ థర్టీ త్రీ బిట్స్ ఆన్ యువర్ స్క్రీన్ పోలీస్ ఆఫీసర్ ఐడెంటిఫైడ్ ద డ్రంకర్స్ అంటే మందు తాగిన వాళ్ళకి టెస్ట్ చేస్తారు కదా డ్రంక్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఉంటుంది కదా ఆ టెస్ట్లో ఉపయోగించేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది ఆ ఇన్స్ట్రుమెంట్లో కే టూ సిఆర్ టూ ఓ సెవెన్ పొటాషియం దీన్ని ఏదో అంటారమ్మ కే టూ సిఆర్ టూ ఓ సెవెన్ పొటాషియం పర్మాంగనేటే పొటాషియం పర్మాంగనేట పొటాషియం డైక్రోమేట్ సారీ సారీ పొటాషియం డైక్రోమేట్ అంటారు ఎస్ పొటాషియం డైక్రోమేట్ అంటారు కే టూ సిఆర్ టూ ఓ సెవెన్ ఈ పొటాషియం డైక్రోమేట్ యూస్ చేస్తారు అలా యూస్ చేసినప్పుడు అక్కడ పొటాషియం డైక్రోమేట్ ఏమవుతుందమ్మా ఆక్సిడేషన్ కి సబ్ సబ్లిమేషన్ కి రిడక్షన్కి గురవుతుందా రిడక్షన్ కి గ్రో ఏం జరుగుతుంది కేటుసిఆర్ టూ ఓ సెవెన్ ఎస్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో ఉపయోగించేటటువంటి మెషిన్ లో కే టు సిఆర్ టూ ఓ సెవెన్ ఉపయోగిస్తారు అక్కడ కే టు సిఆర్ టూ ఓ సెవెన్ కలర్ మారుతుంది చూసారా ఎస్ అక్కడ ఏమవుతుందంటే ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుందండి ఆక్సిడేషన్ రియాక్షన్ జరగడం వల్ల కే టు సిఆర్ టూ ఓ సెవెన్ ఆల్కహాల్ పర్సంటేజ్ బట్టి అది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో మారుతుంది ఎస్ ఆల్కహాల్ పర్సంటేజ్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో మారుతుంది కలర్ ని బట్టి ఆల్కహాల్ పర్సంటేజ్ గుర్తిస్తారు ఎక్కువ లోపల లోపలస్తారు అంతేనా ఎస్ బండి సీజ్ చేస్తారు లోపలేస్తారు నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ లైవ్ అండి ఉచ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏది మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ కరెంట్ పోయినప్పుడు ఆన్ చేస్తాం మనం వాటిని ఆయిల్ బోస్ ఆన్ చేస్తాం వెరీ గుడ్ వెరీ గుడ్ ఎస్ 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 లాస్ట్ క్వశ్చన్ అమ్మా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి లైక్ చేయాలి షేర్ చేయని వాళ్ళు ఇంకెవర ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయకుండా కొత్త వ్యూవర్స్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు వారందరిలో కొత్త వ్యూవర్స్ చాలా మంది కనిపిస్తున్నారు దయచేసి ఏమనుకోకుండా ఒక్క ఫైవ్ సెకండ్స్ లాస్ట్ వీడియోకి లాస్ట్ బిట్ కాబట్టి లాస్ట్ బీట్కి ఆన్సర్ పెట్టి ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అని బటన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్డ్ అని వస్తుంది సబ్స్క్రైబ్డ్ అన్న వాళ్ళు వాళ్ళు మళ్ళీ కది కదిలించకండి అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది సబ్స్క్రైబ్డ్ అని రావాలి దాని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది ఆ బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోండి అలా చేయడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ లైవ్ పెట్టినా ఏ న్యూ న్యూ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఎస్ ద ఆన్సర్ ఫర్ థర్టీ త్రీ క్వశ్చన్ యాజ్ అ జనరేటర్ అండి జనరేటర్ కన్వర్ట్స్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఎస్ ఈరోజు ఫిజికల్ సైన్స్ ప్రాక్టీసెస్ నంబర్ ఎయిట్ లో కొన్ని ఆసక్తికరమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ని చూసాం నెక్స్ట్ క్యూఎన్ఏ సెషన్ ఉంటుందండి సండే క్యూఎన్ఏ ఈ సండే క్యూఎన్ఏలో మీకు ఉన్నటువంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోవడం కోసం మీకు డౌట్ సెషన్ ఉంటుంది మీ డౌట్స్ అన్నింటినీ అక్కడ స్క్రీన్ పైన రన్ చేస్తాను సో మీ మీ కామెంట్ బాక్స్లో చాట్ బాక్స్లో మీ డౌట్స్ అన్ని ఇప్పుడు ఎలా అయితే ఆన్సర్స్ రాశారో చాట్ బాక్స్లో అలాగే మీ డౌట్స్ అన్నీ రాయండి నాకు తెలిసినంత వరకు మీకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ లైవ్ క్యూఎన్ఏ సెషన్ నడుస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ లో క్యూఎన్ఏ స్టార్ట్ చేద్దాం ఓకేనా అందరూ కూడా ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి ఓకేనా ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద పార్టిసిపేషన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ క్యూఎన్ఏ కలుసుకుందాం ధన్యవాదాలు అందరికీ జై హింద్ వందే మాతరం